ఇబ్రాహీంపట్నం ఎలిమినేడ్ గ్రామంలో నిన్న సాయంత్రం గ్రామంలో ట్రాక్టర్ సహాయంతో హైపోక్లోరైడ్ను పిచికారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే నివారణ చర్యల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఏవీ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా గ్రామంలోని అన్ని వీధులలో హైపోక్లోరైడ్ రసాయనాలను సర్పంచ్ తానే ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలోని రహదారులు ప్రతి వీధిలోనూ పిచికారీ చేశారు. సర్పంచ్ తానే ట్రాక్టర్ స్వయంగా నడిపి పిచికారీ చేసినందుకు గ్రామ ప్రజలు సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ఉన్న ఎస్బీఐ బ్యాంకు వద్ద బారులు తీరిన జనం నిన్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారందరికీ 1500 నగదు బదిలీ చేయడంతో తమ అకౌంట్లలోని డబ్బులు డ్రా చేయడం కోసం జనాలు బారులు తీరారు. బ్యాంకు మేనేజర్ను వివరణ కోరగా కరోనా నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది కొరతతో ప్రస్తుతం 3 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగిందన్నారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మేనేజర్ శ్రీలతారెడ్డి మా ప్రతినిధితో తెలిపారు. ఎస్బీఐ బ్యాంక్ కాడ జనాలంతా తరలి తరలి వస్తున్నారు ఇక్కడికి. ఈ పైసల గురించి, ఈ మన యొక్క పింఛన్ పైసల గురించి అని చెప్తున్నారు. ఇక్కడ జనాలు అడిగి తెలుసుకుందాము. అమ్మ, ఏం పైసలు ఇక్కడ? పింఛన్వే ఇల్లు మాకు వచ్చి పడేటి వన్ల పింఛన్ పైసల ఇల్లు పడేటివి మాకు. ఇగో సారు అల్లుళ్ళు ఇస్తున్నట్టు 500 అవి ఇంట్లో దీనికి వస్తలేదు, దీనికంటే లింక్ లేదంట ఆధార్ కార్డు, ఇదే పుచ్చుకురామని అంటారు అట్లా. ఎప్పుడు ఎప్పుడు సార్ ఎప్పుడు వచ్చినావు? అప్పుడు వచ్చి లైన్ పట్టినాం అంటే నడుమొస్తురు దొరుకుతున్నారు, నడుమొస్తురు దొరుకుతున్నారు. చేసినా కూడా కంట్రోల్ కావడం లేదు. ఈవెన్ మా స్టాఫ్ కూడా ఆల్టర్నేట్ డేస్లో పనిచేస్తాం కాబట్టి స్టాఫ్ కూడా మేము అందరం వచ్చి పనిచేయడానికి లేదు, సగం మంది ఉన్నాం. ఇక్కడ కౌంటర్లు కూడా 3 ఓపెన్ చేసాం ఇవాళ, బయట ఒక సిఎస్పి ఇవాళ రాలేదు కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంది. మేము మధ్యాహ్నానికి అంతా క్లియర్ అయిపోతుంది. మరి ఇప్పుడు మనం బయట జనాలను అడిగినట్టయితే, రైతులను అడిగినట్టయితే లింకు లేదు, 30 తారీఖు తర్వాత రమ్మని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు చెప్పారు? అలా ఏం చెప్పలేదు, లింక్ ఉంది, నడుస్తుంది. మేడం ఇందాక బయట అడిగి తెలుసుకుని మేము మీ దగ్గరకు వచ్చాం మేడం. బ్యాంక్ లింక్ లేదు, బ్యాంకు లింకు లేదని అడుగుతున్నారు. 30 తారీఖు తర్వాత రమ్మని చెప్పారు. నడుస్తున్నాయి లేదు, అలా ఏం చెప్పలేదండి. పేమెంట్ చేస్తున్నాం, లోపల 2 కౌంటర్లు ఉన్నాయి, బయట కూడా 2 కౌంటర్లు. ఓకే, మన మేడం అడిగినట్టయితే తెలుసుకున్నట్టయితే మన మేడం కౌంటర్ ఉన్నది, లింకులో అలా పంపించట్లేదు అంటున్నారు. కానీ బయట జనాలు ఏమో 7 గంటల నుంచి, మార్నింగ్ 7 గంటల నుంచి వచ్చి క్యూలో లైన్లో ఉన్నా కానీ మనము బ్యాంకులో డబ్బుల కోసం అమౌంట్ అని బయట. నేపథ్యంలో రైతుల వద్దకి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం దండుమాయారంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు బంధు ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు లాక్డౌన్ను పాటించి సామాజిక దూరాన్ని పాటించాలని రైతులను ఎమ్మెల్యే గారు కోరారు. యాచారం మండలం తక్కలపల్లి గ్రామ సర్పంచ్ కంబాలపల్లి సంతోష మరియు వార్డు సభ్యులు గ్రామ సమావేశం నిర్వహించి కరోనా వైరస్పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని, మే 3 వరకు లాక్డౌన్ ఉన్నందువలన ప్రజలు పిల్లలు ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లుగా ఆమె తెలియజేశారు. 2 రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయిస్తున్నామని మరియు పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని, గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ నుండి రావాల్సిన సబ్బులను అన్నిటినీ అందజేశామని, ఆశా వర్కర్లు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. పోలీసులు అన్ని విధాలుగా వారికి సహకరిస్తున్నారు అని కూడా చెప్పారు. తక్కలపల్లి గ్రామ సర్పంచ్ని శ్రీమతి కంబాలపల్లి సంతోష రమేష్.